రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గ్రహస్థితి ఏడున్నర శని రాహు కేతు శనిగ్రహాలు అనుకూలంగా ఉన్న శని పన్నెండవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో రాహుకేతులు రెండు మరియు ఎనిమిదవ ఇంట్లో కుజుడు ఏడవ ఇంట్లో పనుల్లో ప్రయాణాలు అధికమవుతాయి గృహస్థితి ఇలా ఉందంటే ఆర్థిక స్థితి ఇలా ఉంది రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితం అంటే ఏమి ఇబ్బంది సడి శని ఇబ్బందిగా ఉన్నా కూడా ఆర్థికంగా చాలా బలపడుతున్నారు కదా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఆర్థిక సమస్యలు తీరుతాయి సకాలంలో మీకు రావాల్సినటువంటి సొమ్ములంతా కూడా అంది మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు ఆదాయం ఎలా ఉంటుంది వ్యాపారంలో ఊహించని లాభ ధనలాభాన్ని అందుకుంటారు ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సూచన ఉంది విందులు హాజరవుతారు కోర్టు వ్యవహారాలు పూర్తి స్థాయి అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాలు కాస్త వాయిదా వేసుకోండి వాహనంలో కాస్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు వృత్తి మరియు ఉద్యోగపరంగా వృత్తిలో కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటారు ఉద్యోగాలు అధికారులు మండనలు పొందడానికి చాలా తాపత్రయపడతారు వారిని కాస్త స్థుతిస్తారు ఆకస్మిక ఉద్యోగం మారడం ఉద్యోగం కోల్పోవడం కూడా ఉందండి శని భగవానుడు ఉన్నాడు కదా ఆయన ఏం చేయడు ఆయన చేస్తూ ఉంటాడు ఉద్యోగం కోల్పోయే ఒక అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక అవాంఛిత ప్రయాణాలు ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు మీ కష్టాన్ని గుర్తించడం ఈ నెల కాస్త కష్టమే చెప్పచ్చు ఇండస్ట్రీస్కి ఇట్ ఈస్ నాట్ గుడ్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం జాగ్రత్త గ్రహం మరియు కుటుంబ దాంపత్య జీవితంలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పోవద్దు మీరు ఆపండి కాస్త స్త్రీలకు అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చేది జీవిత భాగస్వామితో సంబంధాల మధ్య సమస్యలు పెరుగుతుంది సిబ్లింగ్స్ ద్వారా కూడా సబ్ ఇబ్బందులు పెరుగుతాయి ఆస్తి వ్యవహారాలు ఏమండి బంధువులు అంటే ఆస్తి వ్యవహారం మాత్రమే కాదండి ప్రేమ కూడా ఉంది ఆస్తి వ్యవహారాలు పెట్టేసుకుని ఏమండి వాళ్ళు ఎలా ఉన్నారు కదా వీళ్ళు ఎలా ఉన్నారు కదా డోంట్ గో టు ది ఆర్గ్యుమెంట్స్ బంధువులు అండి వాళ్ళ మధ్య సఖ్యతను పెంచుకుంటూ వెళ్ళండి వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారికి పట్టింపులు కాస్త ఎక్కువ కొంచెం చిన్న రకమైనటువంటి మేమే గొప్ప అనే ఒక ఫీలింగ్ ఉంటుంది గొప్ప అందరు ఎదుటివారు కూడా చాలా గొప్ప అండి దాన్ని దృష్టి పెట్టండి ప్రేమ వ్యవహారంలో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఇదొక సమయం ఇట్స్ నాట్ గుడ్ కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది రైతులకి ఇదొక మిశ్రమం అని చెప్పచ్చు మీరు కొన్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కోసం అప్లై చేస్తుంటారు చూసారా అది కాస్త టైం అయ్యేటట్టుగా ఉంది కాస్త జాగ్రత్త పడండి మీరు ఎవరికైనా ష్యూరిటీ సంతకం పెట్టున్నా లేదా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా కాస్త వాయిదా పడే అవకాశాలు చాలా ఉన్నాయి షూరిటీ సంతకాలు దయచేసి పెట్టినా పెట్టకండిక మీద లైఫ్లో మీకు అది కలిసి రాదు బాగా గుర్తుపెట్టుకోండి వాహనం నడిపడం మీకు బాగా ఇష్టం ఆ సమయంలో కాస్త ఫోన్ మాట్లాడము లేకపోతే ఇంకోటి మీ యొక్క బుద్ధి కూడా ఎలా ఉంటుందంటే క్షణచిత్తం క్షణమాయం ఆ నీళ్ళల్లో చేప ఎలా ఉంటుంది ఇలా కొట్టుకుంటు 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 కొట్టుకుంటూ ఉంటుంది కదా దానికి ఇలా ఉండదు ఇలా ఉండదు అలా ఈ క్షణం ఉన్న నిర్ణయం నెక్స్ట్ క్షణం ఉండదు దాన్ని కాస్త నియంత్రించండి ఎలా నియంత్రించవచ్చు దైవ ప్రార్థన ద్వారా మానసికమైనటువంటి స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని ధ్యాన ధర్మాలు చేయడం వల్ల కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు కళారంగం వారికి చాలా మంచి యోగం ఆధ్యాత్మికమైనటువంటి పరులకి తర్వాత టీవీ వాళ్ళకి ప్రత్యేకించి డాక్టర్స్ ఇక్కడ క్లియర్గా ఏం చెప్పండి ఉందంటే డాక్టర్స్ ఈ యొక్క డాక్టర్స్ తర్వాత డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్కి వీళ్ళకి అందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చెప్పచ్చు రీసెర్చ్ చేసే వాళ్ళకి సైంటిస్టులకి ఇది ఒక మంచి సమయం క్రీడాకారులకు కూడా మంచి సమయం అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి మధ్యస్థంగా ఉంటుంది బాగా చదవాలి పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి మీనరాశి పిల్లల మీరు బాగా చదవాలి బాగా అంటే విపరీతంగా చేయాలి విదేశాలకి ప్రయత్నం చేయడానికి మీ యొక్క వీసా సమ్టైమ్స్ మిశ్రమంగా ఉంటుంది పాస్ అవ్వచ్చు రిజెక్షన్ అవ్వచ్చు గెట్ రెడీ కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాస్త అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి పాదాలకు గాయాలవ్వడము లేదా పాదాలకు సర్జరీ అవ్వడము కంటి నొప్పి ఈ కంటికి నొప్పి లేదా సర్జీ అవడము అధిక నిద్ర లేకుండా ఉండడము ఆరోగ్య సంరక్షణ ఖచ్చితంగా అవసరం డాక్టర్ని సంప్రదించండి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ అస్సలు ఆ జోలికే వెళ్ళకండి రాజకీయ నాయకులారా ఇది ఒక మంచి గడ్డు కాలం ఏ విధమైనటువంటి పబ్లిక్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బుధవారం మీకు సా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చండి ఈ యొక్క ఆహారపు అలవాట్లు ఉన్నాయి చూసారా కాస్త కంట్రోల్గా ఉంచుకోండి అన్ని రకాలుగా మలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఎనిమిది అని కూడా చెప్పొచ్చు అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు పసుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల ముప్పై నిమిషాల సాయంత్రం నుండి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు గంటల యాభై నిమిషాల ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు చంద్రాష్ట్రమం గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి ఎంత వీలుంటే అంత వీలుండే ఏదైనా ఒక దేవాలయానికి ఆద్యం ఆవు నయ్యని దానంగా ఇవ్వండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చెయ్యండి ఆ రాహుకాల సమయంలో శనివారం నాడు తొమ్మిది పదిన్నర రాహుకాల సమయంలో మీ యొక్క వయస్సు ఎంత ఉందో క్రమం తప్పకుండా అన్ని వయసు దీపాలు వెలిగించండి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ రేవతి నక్షత్రం ప్రత్యేకించి ఈ యొక్క పూర్వదర నక్షత్రం వలన ఉన్నటువంటి మీనరాశి మిత్రులరా ఈ నెల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఈ సమయంలో అన్ని రకాలుగా పెద్దవారిని గౌరవించండి ఇంట్లో ఉన్నటువంటి కులదేవత ఇష్టదేవత ప్రార్థన చేయండి దైవ ప్రార్థన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి అద్భుతంగా ఉంటారు విజయోస్తు ఈ యొక్క ద్వాదశ కూడాను చూస్తున్నటువంటి మా మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు కపిలతీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ఒక ప్రాంతంలో నిర్మించున్నారు అక్కడ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వచ్చే దారి మధ్యలోనే ఈ దేవాలయం ఉంటుంది కాబట్టి జీవకోణ అనే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదా అయ్యప్ప స్వామికి పద్దెనిమిది దేవతల దేవాలయం వచ్చి దర్శనం చేసుకోండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉన్న ఉండండి ఆయుర ఆరోగ్యంగా ఉండండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వరము గురుస్వామి నమస్కారం అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకందం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ నైన్